డయాబెటిక్ రాజధానిగా చేసేసాం రెండు రాష్ట్రాలని, గుర్తుపెట్టుకోండి. ప్రపంచ డయాబెటిక్ రాజధానులు ఏంటంటే మన రెండు రాష్ట్రాలే. కరం ఎందుకు వచ్చిందంటే అది ఆ కరం రావటానికి ప్రధాన కారణం మనం తినే తెల్లన్నం. తెల్లన్నం ఎస్, ఈ తెల్లన్నం మీరు అనొచ్చు అదేంటి రామకృష్ణ గారు, అన్నం దశాబ్దాల నుంచి తరతరాల నుంచి తింటున్నాం, ముత్తాతల దగ్గర నుంచి తిన్నారు, చాలా బలంగా ఉండేవాళ్ళు, మనకేంటని తప్పు పొరపాటును కూడా అలా మాట్లాడద్దు. వాళ్ళు తిన్న రైస్ వేరు, మనం తిన్న రైస్ వేరు, వాళ్ళకి చాలా తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే వాళ్ళు ఒకప్పుడు తిన్నది సారవంతమైన భూముల్లో ముస్సోరి అక్కుళ్ళు లాంటి 6 నుంచి 8 నెలలు పండేయండి పంట కాలం. ఒక్క ఎరువు కెమికల్ కూడా వాడేవాళ్ళు కాదు, పురుగు మందు కానీ ఇలాంటివి. ఆ సారవంతమైన భూముల్లో 6-8 నెలలు పండేది, 6 నుంచి 10 బస్తాలు మాత్రమే పండేది, గుర్తుపెట్టుకోండి. దాన్ని తెచ్చి దంచి తినేవాళ్ళు దంపుడు బియ్యంలాగా, అంతే. ఇప్పుడు అది బలమైంది, ఇప్పుడు తింటున్నాం. నిస్సారమైన భూములు జస్ట్ నీళ్ళేసి ఎరువులతో పండిస్తున్నాం. కొత్త విత్తనాలు వచ్చినాయి, 3 నెలల్లో పంట వస్తుంది, 60 బస్తాలు పండుతాయి. మనం చూడండి, 3 నెలల్లో పంట 60 బస్తాలు వస్తాయి. దాన్ని తీసుకొచ్చి పై పొట్టు తీస్తాం తినడానికి వీలుగా. గుర్తుపెట్టుకోండి, బియ్యంలో 100 పాయింట్లు ఉన్నాయి. మీరు ఎప్పుడైతే పై పొట్టు తీశారో 85 పాయింట్లు లేచిపోతాయండి దాంట్లోంచి, గుర్తుపెట్టుకోండి. పై పొట్టులోనే సారవంతం ఉంటుంది బియ్యంలో. పై పొట్టులో మీరు ఎప్పుడైతే లేపారో 85 లేచిపోయింది. తెల్లగా మల్లెపూలా ఉండాలో మీరు ఎప్పుడైతే భావించి ఇంకో పొట్టు తీయమన్నారో ఇంకో 5, 7, 8 లేచిపోతుంది. మిగిలింది 5 నుంచి 10 పాయింట్ల మధ్యలోనే సారం ఉంటుంది. 100 పాయింట్లు బియ్యంలో ఉంటే అసలు బియ్యంలో ఉండే పోషక విలువలే తక్కువ, ఆ ఉన్నాయి కూడా అలా పోతాయి. అలా పోబట్టి ఇంకా ఏంటండి ఒరిగడ్డి తినట్టు. ఏం పెడుతున్నామండి మన పిల్లలకి, ఏమన్నా బలం ఉందో చెప్పండి. అది ఎందుకు పనికొస్తుందంటే కేవలం లిటర్లు నింపడానికి పనికొస్తుంది, సీట్లు ట్యాంకులు నింపడానికి మాత్రమే పనికొస్తుంది. పొద్దున్నే 5 గంటలకల్లా మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి మాత్రమే పనికొస్తుందండి, అంతే. అంతమించి వేరే ఉపయోగపడదు. అది కాకపోతే వచ్చిన సాగు ఏంటంటే దాంతో అది చాలా రుచిగా ఉంటుంది. దాంతో ఏమి లాగించినా కానీ బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. అదే మన ప్రమాదం అవుతుంది. అది ఎంత ప్రమాదం అంటే దాంతోపాటు పొద్దున్నే అన్నం ఇంత పెట్టుకుంటాం, వేడివేడి అన్నం ఉంటుంది, రోటి పచ్చళ్ళు చేస్తాం, లేకపోతే కారాలు ఉంటాయి, అప్పుడే కొట్టిన నల్లగారం సున్నకారం, ఇంత నెయ్యి ఉంటుంది అనుకోండి, ఫుల్ ఒక వాయు వెళ్ళిపోతుంది. చక్కగా వెనకమాల పప్పు పులుసు బ్రహ్మాండంగా ఉంటాయి, మళ్ళీ ఇంత వాయు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏదో పచ్చరో లేదా చికెన్ నాటుకోడి చికెన్ ఉందనుకోండి, మళ్ళీ ఇంత వాయు వెళ్తుంది. మంచి అద్భుతమైన సాంబార్ పప్పు చారు ఉంటే మళ్ళీ ఇంత తింటాం. గడ్డ పెరుగు పచ్చళ్ళు నంచుకుంటాం కొన్నాయి అనుకోండి తీగ, మళ్ళీ ఇంత తింటాం. ఎంత దినా పట్టేస్తుంది, ఇది చావు. ఇదే కేరళను తమిళనాడు లాంటి ఉన్నాయి అనుకోండి, వాళ్ళు బియ్యం తింటారు, మనం తినరు, గుర్తుపెట్టుకోండి. మనదిలాగా తినరు వాళ్ళు. వడ్లనే వేరే ప్రాసెస్ చేసి ఉప్పుడు బియ్యం చేస్తారు వాళ్ళు. అంటే వడ్డుగా ఉండగానే వాటిని ఉడకబెట్టి బాయిలర్స్లో ప్లాట్ఫామ్ ఏం చేస్తే డిఫరెంట్ ప్రాసెస్ చేస్తారు. ఇంత తినగానే కడుపు ఎండిపోతుంది. మన చెత్త ఏంటంటే ఎంత తిన్నా లోపలికి వెళ్ళిపోతుంది, దీని మూలన విపరీతంగా తింటాం. మీరు అన్నంలో ఏముందో కూడా మీరు అర్థం చేసుకోవాలి. అన్నం అంతా షుగరే. గ్లూకోన్ డి విన్నారు కదా మీరు, గ్లూకోన్ డి, మనం గ్లూకోజ్ తాగుతాం కదా, గబాలని ఎండలో నీరసం వస్తే తక్షణ శక్తి రావడం కోసం గ్లూకోన్ డి తాగుతాం. తక్షణ శక్తి అంటే ఏంటి, ఏం లేదండి, అంటే తాగిన వెంటనే అది షుగర్ కింద మారిపోతుంది. ఏదైనా ఆహారం ఉందనుకోండి, ఆహారం గ్లూకోజ్లో కలవటానికి అరగటానికి కొంత టైం పడుతుంది. గ్లూకోన్ డీకి ఏమవుతుందంటే ఇలా వేసిన వెంటనే కరిగిపోతుంది. అంటే దాన్ని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. ఆ తొందరగా అరగటానికి చేసేది మీకు అర్థమయ్యే భాష చెప్తాను, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు. గ్లూకోన్ డీకి గ్లైసెమిక్ ఇండెక్స్ 100కి 100, అంటే ఇన్స్టెంట్ షుగర్, అది తినగానే శక్తి అయిపోతుంది. మన తెల్లన్నానికి ఎంత తెలుసండి గ్లైసెమిక్ ఇండెక్స్, 100కి 93 అండి, 100కి 93. అంటే అది పంచదారే గ్లూకోన్ డి కింద లెక్కేది. ఏం తింటాం, వెంటనే ఎరిగిపోతుంది, మళ్ళీ అరగ్గానే మళ్ళీ తింటాం, అది అరగ్గానే మళ్ళీ తింటాం. కార్బోహైడ్రేట్తో వచ్చిన దిక్కుమాల చావు ఏంటంటే తిన్న వెంటనే అరిగిపోతుంది, తొందరగా అరిగిపోతుంది. దాంతో ఏమవుతుంది, రోజులో 7 గంటల దగ్గర నుంచి ఏ రాత్రి 9 దాకా తినే టైం అనుకోండి, వెంటనే అరిగిపోవటం వలన ఒక 7-8 సార్లు 10 సార్లు ఏదో ఒకటి చిన్నదో పెద్దదో తినాల్సిన కర్మ పడతాయి.